తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇప్పటి నుంచో కళ్ళకు అంటున్నాను. ఏంటో కళ అంటే, ఈ రాష్ట్రానికి ఒక శనిగాడు పెట్టాడు మనకి. ఎవడా శనిగాడు? ఆ శనిగాడికి రాజకీయ సమాధి కట్టాలి. కట్టాలంటే ఈ రాష్ట్రంలో అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు, రాష్ట్ర అభిమానాన్ని అభివృద్ధి కోరుకున్న వ్యక్తులు అందరం కలిసి ఈ సైకోగాడికి సమాధి కట్టాలన్నదే నా లక్ష్యం. అందుకే జనసేన పార్టీ కానీ మనం కానీ అందరం కలిసి రాబోయే ఎన్నికల్లో సమరంలోకి వెళ్తున్నాం. దానికి మీరందరూ కూడా పూర్తి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలుసు, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి సుమారు 40 సంవత్సరాలు దాటిపోయింది. ఆ రోజు రామారావు గారు నా టికెట్ ఇచ్చారు 40 సంవత్సరాల క్రితం మన ప్రాంతానికి. ఆ రోజు నుంచి మా తాతగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మీరందరూ కలిసి కష్టాల్లోని సుఖాల్లోని నా కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తులు మీరందరూ కలిసి నన్ను ఆదుకున్నారు. అటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేస్తున్నానండి. సోదరులారా, టైం లేదు కాబట్టి కొద్దిపాటి మాట్లాడతాను, పెద్దలు మాట్లాడాలి. మీ అందరికీ తెలుసు, ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ఎన్నో మాయ మాటలు చెప్పాడు. మాయ మాటలు చెప్పి అనేకమైన వాగ్దానాలు చేశాడు. మన ప్రజలు నమ్మారు, అది వాస్తవం. నువ్వు బయటికి వెళ్తావా మాట్లాడుకుంటా? అంచేది మీ అందరినీ కోరేది ఏంటంటే, ఒకసారి అందరూ ఆలోచించాలి. మా భవిష్యత్తు కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సార్, మీరు ఒకటి మనం చేస్తాను లోకేష్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలకి. మొన్న భీమునిపట్నం సభలో నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేశా అంటాడు సైకోగాడు. 98 పాయింట్ ఎంతో చెప్పేస్తున్నాడు ఊరికి ఇష్టం వచ్చినట్టు. నేను ఇవాళ నర్సీపట్నం సభ ద్వారా అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని శాతం పూర్తి చేసావో చెప్పుది వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మెజార్టీ ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడల వంచి ఏం తీసుకొస్తానండి? ప్రత్యేక హోదా తీసుకొస్తానండి? తెచ్చాడండి నా కొడుకు. మరి ఏంటంటే వాగ్దానం నెరవేర్చాడా? రెండోది, మీకు తెలుసు రైల్వే జోన్ తెస్తానాడు, తెచ్చాడండి. మరి వాగ్దానం నెరవేర్చాడా? అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కడతా అన్నాడు, కట్టాడా? మరి ఎందుకురా నీకు ఓటు వేయాలా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పనిచేస్తున్నాను. మన రైతులకి పనికొచ్చే పోలవరం ప్రాజెక్ట్ ఆరో చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే ఈ నా కొడుకులు వచ్చి 2% కూడా పూర్తి చేయలేదు. ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఉన్నాడు అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు. అంబటి రాంబాబు కాదు, ఆంబోతు రాంబాబు. పోలవరం ఏం చేసామంటే ఎక్కడందో పోలవరం అడుగుతున్నాడు మినిస్టరు. సిగ్గుపడాలి కదండి మనం, ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగస్తులండి, మాస్టర్లు ఉద్యోగస్తులందరూ కూడా మన ఎలక్షన్లో 2 చేతులతోటి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. మొత్తం తీరిపోయింది వాళ్ళకి. ఇవాళ అదే మాస్టర్లు అన్నారు మాకు సిపిఎస్లు వద్దన్నాడు, చేస్తా అన్నాడు, మనం మోసం చేశాడు, నా కొడుకుని ఇంటికి పంపించాలని చెప్పి అదే మాస్టర్ ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉంటే మరి అన్నీ పూర్తి చేశాను ఎలా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రతి నెల జనవరిలో ఉద్యోగ పిల్లలకు మనకు ఉద్యోగాలు ఇస్తాను, ఇచ్చాడండి. మరి ఇవ్వనప్పుడు మీ పిల్లలంతా ఎందుకు ఓటు వేయాలి జగన్ రెడ్డి గారికి? ఒకసారి అర్థం చేసుకోమని అడుగుతున్నాను ఈవేళ. అంతేకాకుండా ప్రతి సంవత్సరం 6,500 మంది కానిస్టేబుల్ పోస్టులకు ఇస్తాన్నాడు బాబు. పోలీసులు చూడండి అయ్యా, ఇప్పటికన్నా కళ్ళు తెరవండి అయ్యా. ఆ కేటిగాడికి దొంగోడికి సేవ చేస్తారట అయ్యా, ప్రజలకు సేవ చేయండి అయ్యా అని చెప్పి ఈ పోలీసులు కూడా నేను అడుగుతున్నానని చెప్పి సందర్భంలో మనం చేస్తాను. అమ్మా, ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తానమ్మా, చంద్రబాబు ఎన్టీ రామారావు గారి టైంలో పెన్షన్ ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని పెంచారు, రాజశేఖర్ గారు వచ్చి కూడా 250 రూపాయలు పెంచారు. చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ 2,000 చేశాడు. మన ఎలక్షన్ ముందు అన్నాం మేము, మేము గెలిస్తే 3,000 ఇస్తా అన్నాం. ఆడన్నాడు దొంగోడు, ఏమన్నాడు? నేను 3,000 ఇస్తా అన్నాడు. మీరు మా మాట నమ్మలేదు, దొంగోడు మాట నమ్మారు. 3,000 ఎప్పుడు ఇచ్చాడమ్మా? మొన్న జనవరికి ఇచ్చాడు, మొన్న జనవరికి. మొదటి నుంచి ఇచ్చాడమ్మా? మొదటి నుంచి ఇవ్వలే.
ఇక్కడే మీకు మమ్మల్ని మందరిని మోసం చేశాడు.